నమస్కారం న్యూస్ కు స్వాగతం మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది సొంత పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామ కస్టడీలో కొట్టిన కేసులో జగన్పై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సీఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బృందం సహా కేసును తప్పుదవ పట్టించే ప్రయత్నం చేసిన అందరిపై కేసు నమోదైంది సీఎంను విమర్శించారంటూ తనపై రాజద్రోహం కేసు పెట్టిన సునీల్ కుమార్ బృందం రబ్బర్ బెల్ట్ లాఠీలతో కస్టడీలో కొట్టారని రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారు తనను అక్రమంగా అరెస్టు చేయడం సహా జగన్ విమర్శిస్తే చంపేస్తానని సునీల్ కుమార్ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఐదుగురు ఆగంతకులతో దారుణంగా హింసించి వీడియో తీసి జగన్ కు చూపించారని వివరించారు కస్టడీలో నాటి హింసకు జగన్ సునీల్ కుమార్ అప్పటి నిఘా విభాగం చీఫ్ సీతారామాంజనేలు అప్పటి సీఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ బాధ్యులని తనను కస్టడీలో కాళ్లు కందిపోయేలా కొట్టినా గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆమెపైనా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు వీరందరిపై వివిధ సెక్షన్ల కింద నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్గా సునీల్ ఏ టూగా సీతారామాంజనేయులు ఏ త్రీగా జగన్ ఏ ఫోర్ గా విజయపాల్ ఏ ఫైవ్గా ప్రభావతిని చేర్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు తాడేపల్లి వద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని గర్భాలయంలో నిర్మించే అనంత శేషస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దూడి సీఎం పర్యటనను చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు చంద్రబాబు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య గోకుల క్షేత్రంలో నిర్వహించే పూజకు హాజరవుతారని పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతిస్తామని కలెక్టర్ చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల సహృదయత చాటుకున్నారు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపారు మాజీ ఎమ్మెల్యే శివేరి సోము భార్య ఇచ్చావతితో పాటు కుమారుడిని ఆప్యాయంగా పలకరించారు కుమారుడు చదువు విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు బాలుడి చదువు బాధ్యత తాము తీసుకుంటామని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు హామీ ఇచ్చారు మరికొందరు వ్యక్తులు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు వైకాపా గూండాల దాడిలో సర్వస్వం కోల్పోయానని అరకులోయ సర్పంచ్ శ్రీనివాస్ చంద్రబాబుకు వివరించగా సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు గ్రామాల్లో చెత్త సహా వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి ఆదాయం తెచ్చే సాలిడ్ లిక్విడ్ రీసోర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాజెక్టును పిఠాపురం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి సమగ్రంగా అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు ప్రాజెక్టు అమల్లో లోటుపాట్లను సరిచేస్తామన్న ఆయన అక్కడ విజయవంతమయ్యాకే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు చెత్తను వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయాన్ని పొందేలా చర్యలు తీసుకుంటామని పవన్ తెలిపారు అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాడపల్లిలోని కార్యాలయానికి వచ్చిన ఆయన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్తో కలిసి సాలిడ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఫోటో ప్రదర్శనను తిలకించారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెత్తను రీసైక్లింగ్ చేస్తున్న తీరు సహా అవలంబిస్తున్న విధానాలను తెలుసుకున్నారు ఇళ్ల నుంచి వచ్చే నూట అరవై తొమ్మిది పదార్థాలను రీసైకిల్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామన్నారు పనికిరాదని పడేసే చెత్తతో ఏటా రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు ఆదాయం వస్తుందని పవన్ తెలిపారు దీనివల్ల రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి శాతం లభిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల పదహారున కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు సచివాలయంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సీఎం సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు ధరణి ప్రజాపాలన ఖరీఫ్ సాగు సీజనల్ వ్యాధులు వన మహోత్సవం విద్య మహిళా శక్తి డ్రగ్స్ నియంత్రణ శాంతి భద్రతల నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు ఇటీవలే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థ మరింత పటిష్టం కావాలని చెప్పారు తాను వారానికో జిల్లా పర్యటించి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్లు తెలిపారు ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి త్వరలో కరీంనగర్ జిల్లాకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్ల బదిలీలు కూడా కొలికి రావడంతో ఈ నెల పదహారున సమావేశమై వివిధ అంశాలపై దిశానిర్దేశం దేశం చేయాలని సీఎం నిర్ణయించారు భారాసా శాసనసభా పక్షం త్వరలో కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు భారసలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనన్న ఆయన భారాస కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదన్న దానం ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని పేర్కొన్నారు అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారని వెల్లడించారు భారాస అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కేటీఆర్ బినామీలు వేల కోట్లు దోచుకున్నారని వివరాలు త్వరలో బయటపెడతానని స్పష్టం చేశారు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామంటూ కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు గాంధీ భవన్ తెలంగాణ భవన్ కు తేడా లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు పార్టీ ఫిరాయింపులు అవినీతి హామీల విస్మరణ వంటి అన్ని అంశాల్లో భారస బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోందని మండిపడ్డారు హైదరాబాద్ లో జరిగిన భాజపా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు పార్టీ సభ్యత్వం సంస్థాగత ఎన్నికలపై చర్చించారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ అసాధారణ విజయం సాధించిందని సహాయంలో కేసీఆర్ నేతృత్వ పాలన వల్ల లోక్సభ ఎన్నికల్లో సీటు గెలవలేదని విమర్శించారు అబద్దపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనతి కాలంలోనే ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోందని కిషన్ రెడ్డి వెల్లడించారు హామీలను కొదిలేసి ఫిరాయింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేది భాజపా ఒక్కటేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు నేపాల్లో వర్ష బీభత్సం కారణంగా త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకుపోయి అరవై ఐదు మంది ప్రయాణికులు గల్లంతయ్యారు గతరాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది చిట్వాన్ జిల్లా సిమాల్టాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడగా ఆ మార్గంలో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలు నదిలో పడిపోయాయి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల బస్సులు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు బీర్గంజ్ నుంచి కాట్మండూకు వెళ్తున్న ఏంజెల్ డీలక్స్ బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు గల్లంతైన వారిలో ఏడుగురు భారతీయులు ఉండగా ఆరుగురిని గుర్తించారు మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు గౌర్ నుంచి కాట్మండుకు వెళ్తున్న గణపతి డీలక్స్ బస్సులో నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు ముగ్గురు ప్రయాణికులు బస్సు నుంచి దూకి ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు కొండ చర్యలు విరిగిపడటం వల్ల నారాయణఘాట్ ముగ్లింగ్ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొండ చర్యల శిథిలాలను తొలగిస్తున్నట్లు చెప్పారు వర్షాకాలంలో విపత్తుల కారణంగా నేపాల్లో దశాబ్ద కాలం నుంచి పద్దెనిమిది వందల మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు భారత జనాభా రెండు వేల అరవై నాటికి నూట డెబ్బై కోట్ల వద్ద గరిష్ట స్థాయికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది తర్వాత పన్నెండు శాతం తగ్గుదల రేటు క్రమంగా దిగొస్తుందని తెలిపింది గత ఏడాది జనాభాలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరిన భారత్ రెండు వేల వంద వరకు అగ్రస్థానంలో కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఈ ఏడాది భారత జనాభా నూట నలభై ఐదు కోట్లుగా అంచనా వేసిన ఐరాస రెండు వేల యాభై నాలుగు నాటికి నూట అరవై తొమ్మిది కోట్లకు చేరుతుందని తెలిపింది తర్వాత క్రమంగా నూట యాభై కోట్లకు తగ్గుతుందని పేర్కొంది ప్రస్తుతం చైనా జనాభా నూట నలభై ఒక్క కోట్లు అని రెండు వేల యాభై నాలుగు నాటికి నూట ఇరవై ఒక్క కోట్లకు తగ్గుతుందని ఐరాసా నివేదిక తెలిపింది రెండు వేల వంద నాటికి చైనా జనాభా అరవై మూడు పాయింట్ మూడు కోట్లకు పడిపోతుందని అంచనా వేసింది రెండు వేల వంద నాటికి చైనా జనాభా కంటే భారత జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుందని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు యాభై నాలుగు మధ్య చైనాలో జనాభా భారీగా తగ్గుతుందని జపాన్ రష్యాలో జనాభా వేగంగా దిగుస్తుందని ఐరాసా వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు యాభై నాలుగు మధ్య చైనా జనాభా ఇరవై కోట్లు జపాన్ జనాభా రెండు కోట్లు రష్యా జనాభా కోటి మేర తగ్గనుంది ఈ ఏడాది ఎనిమిది వందల ఇరవై కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా వచ్చే యాభై నుంచి అరవై ఏళ్లలో వెయ్యి ముప్పై కోట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకుతుందని తెలిపింది వైకాపా ప్రభుత్వంలో పంటలకు కిట్టుబాటు లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తుందని ఎలాంటి సమస్యలున్నా తమకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు సచివాలయంలో వ్యవసాయ సహకార పశుసంవర్ధక శాఖ మత్స్యశాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అచ్చెన్నా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ప్రతి మంగళ బుధవారాల్లో రైతుల వద్దకు వెళ్లాలని వ్యవసాయ అధికారులకు సూచించారు రైతులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలన్నారు రైతులకు రాయితీపై పరికరాలు అందిస్తామని యుడు పేర్కొన్నారు ఒడిశా అంగుల్ జిల్లా నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాన్ఛిని కోరారు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామన్న ఒడిశా సీఎం అందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు నైనీ బ్లాక్ లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు భట్టి విక్రమార్క అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను ఆ రాష్ట సచివాలయంలో కలిశారు ఒడిశా ముఖ్యమంత్రికి సింగరేణికి బొగ్గు గనుల బ్లాక్ల ఆవశ్యకతను వివరించారు రెండు వేల పదిహేడులోనే సింగరేణికి నైనీ గనులను కేటాయించారు నైనీ బ్లాక్ లో గనుల తవ్వకానికి పారిశ్రామిక పర్యావరణ అనుమతులు వచ్చాయని భట్టి ఒడిశా సీఎంకు వివరించారు అటవీ భూములను బదలాయించాల్సిన అంశం పెండింగ్ లో ఉందని ఈ సమస్య పరిష్కారమైతే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు నైని బ్లాక్ లో తవ్వకాలు చేపట్టడం వల్ల ఒడిశా యువతకు ఉపాధి పన్నుల రూపంలో ఆరు వందల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని వివరించారు తవ్వకాల దిశగా భూముల బదలాయింపు విద్యుత్తు రహదారుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అక్కడి ఉన్నతాధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు తెలంగాణలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాలను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా దొంగలను నియంత్రించడానికి అవసరమైతే కాల్పులు జరుపుతున్నారు గత అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి నాంపల్లి పోలీసులు యాంటీ డొకాయిట్ టీం సంయుక్తంగా హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు రాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రిస్తున్నప్పుడు దాడి చేసి డబ్బు సెల్ఫోన్లు బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారం రాగా ఈ తనిఖీలు చేపట్టారు ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు ఈ క్రమంలో వారు పోలీసులపై మారణాధాయులతో దాడికి తెగబడ్డారు ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రాజు అనే వ్యక్తి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది అతన్ని ఉస్మాని ఆసుపత్రికి తరలించారు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ ఇరవై ఐదున రాజ్యాంగం హత్యా గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా తన నియంతృత్వ ధోరణిని ప్రదర్శించడం సహా ప్రజాస్వామ్య ఆత్మను ఉరితీసారని ఆరోపించారు ఏ తప్పు చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శించారు అందువల్ల ఏటా జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ అత్యాధీనంగా జరపాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు అమిత్ షా తెలిపారు అత్యవసర పరిస్థితి సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా తెలిపారు